హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మందార పువ్వు చూసారు ఎంత చక్కగా పూసిందో. పొద్దున్న మేడ మీదకి రాగానే ఇలాగా పువ్వులు పలకరిస్తూ ఉంటాయండి. మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ పువ్వులు కోసుకొని మనం దేవుడికి పెట్టుకోవచ్చు. మందార పువ్వులు ఇగోండి. ఇక్కడ మిరప మందారం. నేనేమో పైకి గిన్నె తెచ్చుకోలేదండి, ఇక గ్రో బ్యాగ్లో కోసుకుంటున్నాను. ఇది చూడండి, మందరం లైట్ పింక్ కలర్ అండి. వెరైటీగా ఉంది ఈ ఫ్లవరు. చూసారు ఎంత అందంగా పూసిందో. మన చెట్లు బలంగా ఉంటే ఇలాగా పూలు చక్కగా విచ్చుకుంటాయండి. లేకపోతే సగం విచ్చుకొని సగం విచ్చుకోకుండా ఉంటాయండి. ఇంకోండి, మిరప మందారం అంటాం మేము. అంటే మిరపకాయ సైజ్ ఎంత ఉంటాయని ఇట్లా మిరప మందారం అంటామండి. అలాగే కొన్ని మల్లెపూలు వచ్చినాయండి చెట్టుకి. ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొన్ని పూలు వస్తాయండి మనకి. పెద్ద పెద్ద సైజు మల్లె అండి ఇది. ఇదిగోండి, ఇక్కడ ఒక పువ్వు ఉందండి. ఇక్కడ దేశవాళీ గులాబీ ఒకటి పూసిందండి. ఇవి ఎక్కువ పూస్తాయండి. మనం ఇంట్లో పూజకి ఈ పూలు చక్కగా పనికొస్తాయండి. ఇదిగోండి, ఇక్కడ మొగ్గలు మళ్ళీ వచ్చేసినాయి. ఇక్కడ వచ్చినాయి, చూసారా. ఈ దేశవాళీ గులాబీని పెంచుకోవడం చాలా ఈజీ అండి. వీటి కొంచెం గుడ్డు తొక్కలు, టీ పౌడరు, ఉల్లిపాయ తొక్కలు వేసే వచ్చండి. మట్టి గుల చేసుకొని చక్కగా మొలుస్తుందండి మొక్క. ఇక్కడ ఒక ముద్ద మందారం ఉందండి. ఇదిగోండి, మొన్నే చూపించాను మీకు. మళ్ళీ ఒక పెద్ద ఫ్లవర్ వచ్చింది. అలాగే ఇక్కడ కొన్ని ఆల్మండా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇవి కూడా పెట్టుకోవచ్చు దేవుడికి. ఒక ఫ్లవర్ వదిలేస్తున్నానండి. అలాగే చామంతులు కోసుకుందామండి. అలాగే చామంతులు కోసేసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చి మొగ్గలు వస్తాయండి. చామంతులు కూడా కోసుకుందాం. కొన్ని ఇంత అందంగా ఉన్నాయి చూడండి చామంతులు. అలాగే విచ్చిపోయిన పూలన్నీ కోసేసుకుంటే మళ్ళీ అక్కడ చిగురులు వస్తాయండి. లేకపోతే మనం ఈ మొక్కలను తీసేసుకొని వేరే కుండలు వేసుకుంటే మళ్ళీ మొగ్గలు వస్తాయేమో డిసెంబర్కి అలా చూద్దామండి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ కోసం మనము పెట్టుకుందాము. ఇలా తీసేయడం వల్ల మనకి అక్కడ పక్క నుంచి కొమ్మలు వస్తాయండి. వాటి నుంచి మళ్ళీ బట్స్ ఎక్కువ తీసుకోవచ్చు మనం. ఇవి ఇచ్చుకోలేదండి ఇంకా. ఇవి తీసుకున్నాయండి ఈ ఫ్లవర్స్. లైట్ పర్పుల్ కలర్ అండి ఇవి. డార్క్ పర్పుల్ నుంచి లైట్ పర్పుల్ అయిపోయినాయి. షేడ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ అవన్నీ కోసేసానండి. ఇంకొన్ని కోసేస్తే ఈ మొక్కలు మనం వేరే తోటల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో పింక్ గులాబీ. ఇది కూడా కోసేద్దాము. కోసేస్తే మళ్ళీ అక్కడ చిగురులు వస్తాయండి. ఇగోండి ఇట్లా చిగురులు వస్తాయి. అందంగా ఉన్నాయి కదా అని ఉంచేయకూడదు. ఇగోండి ఇవన్నీ చిగురులే. ఇవన్నీ చిగురులే అండి. ఇవన్నీ చిగురులే. ఇప్పుడు ఎండిపోయిన కొమ్మని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ కొన్ని గన్నేరలు ఉన్నాయండి, అవి కూడా కోసుకుందాం. పూలు ఇలా కోసేసుకుంటూ ఉండాలండి. ఎక్కువ రోజులు ఇలాగ చెట్టుకుంటే మళ్ళీ మనకి మొగ్గలు రావండి. కోసేయడం వల్ల మనం వాటిని కట్ చేసేసేయాలి. కొమ్మలు కట్ చేసేస్తే మనకి చక్కగా మళ్ళీ ఎక్కువ మొగ్గలు వస్తాయండి. ఇదిగోండి చూడండి ఎన్ని పూలు వచ్చినాయో. మన పూజకి సరిపోతాయి. ఇక్కడ పారిజాతం చెట్టు ఉందండి.
ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎండిపోయిందండి ఈ చెట్టు. ఈ చెట్టు పువ్వులు కోసుకోకూడదండి, మనం ఇలా దులిపితే కింద పడతాయి, అప్పుడు ఆ పువ్వులు తీసి దేవుడికి పెట్టుకోవచ్చండి. ఇదిగోండి రెండు ఫ్లవర్స్ పడినాయి. ఇదండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ తామర పువ్వు ఉందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రెండ్స్ ఇదిగోండి మా చెట్టులో పూసిన ఫ్లవర్స్ పువ్వులు దేవుడికి చక్కగా పనికొచ్చిన చూడండి. బయట కొనుక్కోకుండా మార్కెట్లో మందారాలు, చామంతులు, గన్నేరలు, మల్లెపూలు మీరు కూడా పెంచుకోండి. పూల మొక్కల్ని ఇలా మీరు కూడా ఆనందించండి. ఫ్రెండ్స్ ఇక్కడ రెండు బీరకాయలు వచ్చినాయి చూడండి, మొత్తం మూడే మూడు వచ్చినాయండి. మిగతా ఇంకా పిందులు ఇప్పుడే వస్తున్నాయండి. ఆ పూలతో పాటు ఈ బీరకాయలను కూడా హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇవి హైబ్రిడ్ వెరైటీ కాదండి, హైబ్రిడ్ అని ఇచ్చారు, దేశవాళీ బీరకాయలండి. ఇదిగోండి రెండే రెండు వచ్చినాయి, ఇంకోటి పిందు ఉందండి ఇక్కడ.